గత ఫైనాన్షియల్ ఇయర్ లోనే మనం మన రాష్ట్రం నుంచి ఖర్చు పెట్టేశాం. గత ఫైనాన్షియల్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేసుకుంటూ వస్తున్నాం. కొంత ఇస్తున్నారు, కొంత ఇవ్వట్లేదు. పైగా ఇది పునరావాస ప్యాకేజీ కోసం ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, కొంత ఖర్చు పెట్టింది. దాన్ని మేము ఇప్పుడు కేంద్రం ఏమనంటుంది? సో అదంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానానికే చిల్లుబడినట్టు అవుతుంది. సరే ఎప్పటికన్నా ఇస్తారా ఇవ్వరా అవన్నీ తర్వాత విషయం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది. దానివల్ల నేను అది చెప్పాను. తర్వాత అమరావతికి ఖర్చు పెట్టారంటే అమరావతి ఖర్చు పెడితే అక్కడ బిల్డింగ్లు కనబడుతున్నాయి, పోలవరానికి మన పోలవరం ప్రాజెక్టు కనబడుతోంది, లేదంటే ఒక ఎత్తిపోతల పథకం చేస్తే ఆ ఎత్తిపోతల పథకం క్లియర్గా మనకి నీళ్లు వస్తున్నాయి దాంట్లో నుంచి. సో ఇవన్నీ మన కళ్ళకు కనబడుతున్నాయి, కానీ మనం రోజు పంచిపెట్టేస్తున్న డబ్బులు మళ్ళీ తిరిగి రావట్లేదు కదా. ఇందాక నేను చెప్పేది అందుకని చెప్పాను, ఉత్పాదక వ్యయం వేరు, అనుత్పాదక వ్యయం వేరు. సో తర్వాత అది పక్కన పెడితే ఇప్పుడు ఎక్కడైనా సరే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది, ఇక్కడ మనం పెడితే కనుక మన పెట్టుబడి కూడా సేఫ్టీగా ఉంటుందంటేనే ఏ పెట్టుబడిదారులైనా వస్తారు తప్ప, రాష్ట్రమే దివాలా తీసిన రాష్ట్రంలోకి వచ్చి ఎవరు పెట్టుబడులు పెట్టి అక్కడ పెడతారనుకుని ఆశపడటం కూడా వచ్చేసారు. పైగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానం కూడా సరిగా లేదు పెట్టుబడులు ఆకర్షించడంలో. గతంలో మనం చూసాం, నాకేం చంద్రబాబు నాయుడు గారి మీద ఏమాత్రం ప్రేమ లేదు, కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఈ విశాఖపట్నంలో ఎప్పుడు చూసినా రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి ఏదో ఒక కాన్ఫరెన్స్, విదేశాల వాళ్ళందరినీ పిలిచి ఒక కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తుండే, నాకు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి వచ్చేస్తుంది. అది వచ్చిందా తెచ్చిందా తర్వాత విషయం, అది వేరే విషయం. కనీసం వాళ్ళందరినీ తీసుకురావడం, రాష్ట్రానికి తీసుకురావడం, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం అయితే జరిగింది. అవి రాలేదన్నది వేరే విషయం, పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు ఇలాంటివి ఎక్కడన్నా మనకి ఎక్కడన్నా ఒక ఈ రెండేళ్లలో ఎవరన్నా ఏ దేశం వాళ్ళన్నా పిలిచి మీటింగ్ పెట్టడం కానీ, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎక్కడో దావోస్ అనేవాడు, అక్కడికైనా ఎవడు, ఇక్కడికైనా ఎవడు, ఎక్కడెక్కడో స్పెషల్ ఫ్లైట్లు వేసి తిరిగితే మనందరం తిట్టేవాళ్ళం. స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని డబ్బులంతా ఖర్చు పెట్టేస్తున్నాడు ఈయన. కనీసం సరే స్పెషల్ ఫ్లైట్ కాదు, మామూలు ఫ్లైట్లో ఉన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం వేరే దేశాలకు వెళ్ళి చేశారా? వేరే దేశాలకు వెళ్ళి చేయలేదు, మన దేశానికి ఎవరిని పిలిచి మీటింగ్లు పెట్టలేదు. పైగా ఈ దేశం ఈ రాష్ట్రంలో ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇలా మన ఎంపీలు ఇట్లా వేలు చూపించి జాగ్రత్త అని చెప్పి కియా వాళ్ళకి ఇలా వేలు పెట్టి చూపించారు. ఏం జరిగింది? దానికి ఆన్సలరీ యూనిట్లన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి తమిళనాడుకి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి. సో మనం పెట్టుబడులు ఆకర్షించకపోగా ఉన్న ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళ దగ్గర మనం బెదిరించి తర్వాత గత ప్రభుత్వం కొంతమందికి స్థలాలు ఇస్తే ఆ స్థలాలన్నీ మనం లాక్కుని ఇవన్నీ చేసిన తర్వాత పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదు. కనీసం పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఆ రూపాయినంత కొంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే వీళ్ళు ఏదైతే కనీసం వీళ్ళు అనుకున్న నవరత్నాలకి కనీసం ఖర్చు పెట్టడానికైనా జీతాలకైనా డబ్బులు ఉండేవి. ఇప్పుడు కనీసం అది కూడా లేక కదా ఈ రోజు అప్పులు చేసి ఆల్రెడీ ఉన్న ఆస్తుల్ని తాకట్లు పెట్టేస్తున్నాం, మనకి గవర్నమెంట్ బాండ్ని అమ్మేస్తున్నాం. అవన్నీ చేస్తుంది ఎందుకు? కనీసం పెట్టుబడులు లేక ఆదాయం లేక. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ అక్కడ పెట్టి ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి కొత్తగా పెట్టుబడిదారులు రాదు. ఇందక నుంచి నేను చెప్తున్నది మన విధాన పరంగా మనకున్న లోపాలు, మనకున్న ప్రణాళిక లోపాలు ఈ రోజు రాష్ట్రానికి శాపం అవుతున్నాయి. రెండేళ్లకే ఈ పరిస్థితి ఉంటే ఇంకా మూడేళ్ల తర్వాత ఇందాక సత్యంగా చెప్పినట్టు 7 లక్షల కోట్లకి అప్పులు వెళ్ళిపోతే ఇక తర్వాత ఈ రాష్ట్రాన్ని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. అందుకని ఇప్పటికైనా సంయమనం పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వం సంయమనం పాటించి మనకి పూర్తి స్థాయిలో చేతులెత్తే పరిస్థితి రాకుండా చూసుకుని అవసరమైతే కొన్నిటిని ప్రజలకి చెప్పండి, నచ్చ చెప్పండి, మేము నవరత్నాలు రెండేళ్ళు ఇచ్చాము కానీ ఇవ్వలేని ఈ పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు మీద మీరు అవార్డు వేసేయండి, చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల వల్ల ఈ నవరత్నాలు మేము అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోతున్నాము, ఈ నవరత్నాలు ఇస్తే ఇంకా అప్పులు బాగాలేకపోతాం కాబట్టి కొంత తగ్గిస్తున్నాము, లేదంటే కొంతమంది లబ్ధిదారులని కట్ చేస్తున్నాము, ఇలాంటివి నచ్చ చెప్పండి ప్రజలకి. నచ్చ చెప్తే వింటారు, అంతేగాని అప్పులు బాగా చేసేస్తే చివరికి రాష్ట్రంలో ప్రజలే నష్టపోతారు. కాబట్టి అర్థమయ్యే చెప్పి వాటిని సంయమనం పాటించి అప్పులు తగ్గించి ఆదాయం మీద దృష్టి పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది. రైట్ అండి. ప్రస్తుతం కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే చిన్న గారు. అక్కడ పెద్దలకి నమస్కారం సార్. తురుకు శ్రీరామ్ గారు అసలు ఏంటో బాగా అసలు ఒక్క ఏది చంద్రబాబు గారి టైంలోనే ఒక 10 కంపెనీల పేర్లు చెప్పానండి, ఒక 5 కంపెనీల పేర్లు చెప్పానండి తురుకు శ్రీరామ్ గారిని. ఒక 5 కంపెనీలు అప్పుడు చేసిన అప్పు ఒక్కొక్కరికి ఎంత భారం అంటే ఏదంటే పోలవరం చూపెట్టడానికి బస్సుల మీద మనుషులు
నెక్స్ట్ దమ్ము పోలరైజేషన్ చేయడానికి స్పెషల్ ఫ్లైట్ లో మనుషులు ఇలా దోబరా తట్టు చేసినప్పుడు ఒక్క మాట లేదు. ఒక్కటి చిన్న గారు సరేలేక గత ప్రభుత్వాలు చేసిన తప్పుల కారణంగా ప్రభుత్వానికి అధికారం ఇవ్వలేదు. సార్ ఒక్క నిమిషం సార్, అప్పు అన్నది అట్లు అన్నది మీరు నమ్మరండి, మిడిల్ క్లాస్ కదా సార్. మొన్న రఘురామ కృష్ణరాజు గారితో సహా అప్పులు చేసిన వాళ్ళే, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళు అప్పులు చేసిన వాళ్ళే సార్. వాళ్ళందరూ కోట్ల టర్న్ ఓవర్ సార్. ఎందుకు చేస్తున్నారు సార్ అప్పులు వాళ్ళందరూని? ఎవరికైనా సరే, చిన్న కుటుంబం అయినా సరే, నాదే చెప్తాను సార్ మీరు నమ్మరండి, మా నాన్నగారు 300 జీతం ఉన్నప్పుడు నలుగురు ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయితో పుడితే మా అమ్మగారు హౌస్ వైఫ్ అండి. కానీ బయట నుండి బయట చూడండి, బయట నుండి అప్పు తెచ్చి మా అందరికి చదివించి అన్ని చేసి మొన్న లాస్ట్ తమ్ముడు వరకు కూడా మేము అప్పులు చేసి టర్న్ ఓవర్ చేసుకొని చదివించడం వల్ల ఇప్పుడు మా తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు, రెండో దుబాయ్ లో ఉంటున్నాడు. నేను గవర్నమెంట్ అప్లైంట్ సార్, మా చెల్లికి చక్కగా పెళ్లి చేసాం సార్. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ చిన్నగారు. నెక్స్ట్ కలర్ నాగరాజ్ గారు భీమవరం. నమస్తే నాగరాజ్ గారు. నమస్తే సార్. సతీష్ గారు నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఏపీ అప్పుల గురించి మాట్లాడుతున్నారు కదా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే మా నాన్నగారు అంతకేసం చేసినప్పుడు ఇప్పుడు అది తీర్చాలి, కష్టపడి అలా చేయకూడదు అనేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మా బ్రదర్ జగన్ గారు ఏంటంటే ఈయన అదే పందాలో పోతున్నాడు, మా నాన్నగారు చేసిన తప్పు ఈయన కూడా చేస్తున్నాడు. అలా చేయటం మా నాన్నగారు ఏం చేశాడంటే అప్పు చేసి పాపం పోలవరం ట్రిప్పులు పెట్టివాడు, భోజనాలు వండించేవాడు సార్. ఆ జనాన్ని అక్కడ తీసుకెళ్లి మాకు భోజనాలు మొత్తం అందరినీ భోజనాలు పెట్టించాడు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ జనానికి మా పబ్లిక్ తిరగటం లేకుండా చేసి మొత్తం అక్కడికి అమరావతి టూరు అమరావతి చూపించాడు మా నాన్నగారు. అమరావతి అక్కడ నేను అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పాడు. అక్కడ భోజనాలు మంచిగా భోజనం చేసేవాడు. మా జగన్ గారు ఏం సార్ భోజనాలు అలా పెట్టుకోకుండా మమ్మల్ని తిట్టుకోకుండా ఇవన్నీ డబ్బులన్నీ అందరికి పనిచేస్తున్నాడు సార్ అప్పులు చేసి. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ నాగరాజు గారు. శ్రీరామ్ గారు వస్తున్న ఒక నిమిషం సత్యం గారు గురించి. సత్యం గారు, అసలు జనరల్గా మనం ఏదైనా బ్యాంక్ వెళ్ళినా ఏమి వెళ్ళినా మన స్థాయి ఎంత మన లిమిట్ ఎంతో చూసి అప్పులు ఇస్తూ ఉంటాయి కదా, అసలు కేంద్రం ఇచ్చే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందండి అప్పులు ఇచ్చే ప్రాసెస్? కేంద్రం కదండి, కేంద్రం ఇచ్చేటువంటి అప్పులు కేంద్రం గ్రాంట్స్ ఇస్తుంది కదా తప్ప అప్పు ఇవ్వదు. తర్వాత పన్నుల్లో షేర్ ఇస్తుంది తప్ప అప్పు ఇవ్వదు. ఒకవేళ మన స్టేట్ గవర్నమెంట్ తనకున్నటువంటి సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు చదువు చేసుకునేటువంటి ఓవర్ డ్రాఫ్ట్ చేసేటువంటి సౌకర్యం ఉంది. కాబట్టి ఆ ఫైనాన్షియల్ ఏజెన్సీస్ దగ్గరనే మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఆస్తులు తర్వాత సెక్యూరిటీస్ పెట్టి అప్పులు చేసుకొస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా ఉంటుంది. అయితే ఇవాళ కాలర్స్ చెప్పినటువంటి వాటిలట్లే జవాబులు ఉన్నాయి. నేను ఒక్కొక్కటి ఒక్కొక్క నిమిషంలో మీకు అనలైజ్ చేసి చెప్తాను మన ప్రేక్షకులు. విశాఖపట్నం నుంచి ఇద్దరు కాలర్స్, ఒక కాలరు మా అమ్మ నాన్న అప్పులు చేసి మేము ముగ్గురం చదివిస్తే అమెరికా దుబాయ్ నేను ఎంప్లాయీ అన్నారు. అదే కావాల్సింది అంటే ఖర్చు చేస్తే రాబడి వచ్చింది. మీ నాన్నగారు చేసిన ఇన్వెస్ట్మెంట్ కుటుంబానికి రాబడి వచ్చేటువంటి ఖర్చు చేశారు, అటువంటి ఖర్చు చేయాలనేది మన ప్రిన్సిపల్. ఇంకొక విశాఖపట్నం కాలరు 50-50% అన్న ఖర్చు 50% చేస్తే పెట్టుబడులు 50% ఉండాలని ఇంకో కాలర్ చెప్పాడు. కనీసం కాలర్ చెప్పిన 50-50 కాకపోయినా అన్ని రాష్ట్రాలు కూడా అట్లీస్ట్ ప్లానుడ్ ఖర్చు ఎక్స్పెండిచర్ 30-35% ఉండాలి, మిగతా ఎక్స్పెండిచర్ 65% ఉన్నా పర్వాలేదని చెప్పినాయి. కానీ ఇవాళ ఏపీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్లానుడ్ ఏమయ్యాము 23% ఉంది. నేను మొన్న ఏపీ గవర్నమెంట్ మీద మీ ఛానల్ అనుకుంటా, మీ ఛానల్ మరొక ఛానల్లో బడ్జెట్ మీద నేను అనలైజ్ చేశాను. 130,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే దాంట్లో 23% ప్లాన్డ్ వే ఉంది. ఇప్పుడు విశాఖపట్నం కాలం ఏమంటుండో 50-50 అంటుంది. 50-50 కాకపోయినా కనీసం 35% ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ చేసి మిగతా 65% అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ చేసిన రాష్ట్రాలకు దెబ్బతగదు. రైట్ అండి, ఈ రెండో జవాబు. తర్వాత విజయవాడ నుంచి వెంకట్ ఇంకొకటి అడిగాడు. ఏమని అడిగాడంటే ఈ అప్పులు అట్టే నడుస్తాయండి, అప్పులు చేస్తుంటాం, ఇది నడుస్తుంటది ఇట్లా అప్పుల వ్యవస్థ? తర్వాత వచ్చాడు వాడి సంగతి వాడు చూసుకుంటా అన్నాడు. ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని స్టేట్ గవర్నమెంట్ గాని అకౌంటబుల్, ప్రజలకు ఈ మాట మాట్లాడదు వెంకట్ కాబట్టి మాట్లాడాడు. ఏంటంటే చేసే అభివృద్ధికి చేసే అప్పులకు రెండు కూడా అకౌంటబుల్ ఎవరంటే స్టేట్ గవర్నమెంట్. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ రాష్ట్రాన్ని దివాలు తీస్తే నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కాసినా దివాలు తీసిందని ప్రజలు అంటారు, ప్రజలందరూ రిజెక్ట్ చేస్తారు. కాబట్టి దివాలు తీయకుండా అభివృద్ధి చేసుకోవాలి. కుటుంబం ఉన్నదంతా ఆస్తి అమ్మేసి గుడిసెలు ఉంచి మీ కోసం నేను బిర్యానీలు తినిపిస్తుంటే కొడుకులు ఊరుకోరు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఎవరు తినిపించమన్నాడు శ్రీరామ్ గారు? ఎస్, టైం చాలా తక్కువ ఉన్నారు శ్రీరామ్ గారు, కంక్లూడ్ చేస్తారు ఫైనల్ గా.
అదే ఇందాక నేను చెప్తాను అనుకున్నది సచిన్ గారు చెప్పారు, వాళ్ళ అమ్మ నా కావాలని చెప్పిన అమ్మ నాన్నది అది ఉత్పాదక వ్యయం, వాళ్ళ అమ్మ చేసింది ఉత్పాదక వ్యయం అందుకే తిరిగి వస్తుంది, మన వాళ్ళు చేస్తున్న అనుత్పాదక వ్యయం కాబట్టి తిరిగి రావట్లేదు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఈ వీటి మీద ఖచ్చితంగా ఏదైతే ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలు పెట్టకుండా ఉంటే మాత్రం ఈ విధంగా అయితే చాలా ఇబ్బంది పడతాం. రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారుల్లో కూడా వెళ్ళి ఈ రోజు తీసుకొస్తాం కార్పొరేషన్లకు ఇవి రావాల్సిన సొమ్ములు, కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసేసి కార్పొరేషన్ ద్వారా ఎవరికైతే ఎస్సీలు బీసీలు మిగతా వాళ్ళందరికీ ఇవ్వాల్సిన ఉన్నాయో వాళ్ళు పెట్టుబడులు చిన్న చిన్న పెట్టుబడులు పెడితే మళ్ళీ అది ఉత్పాదక వ్యయం అవుతుంది. వాళ్ళు బడ్డీలు పెట్టుకుంటారా, కార్లు పెట్టుకుని కొనుక్కుని మళ్ళీ దాంట్లో తిరిగి అప్పులు తీరుస్తా, ఇవన్నీ ఉత్పాదక వ్యయాలు. అటువంటి ఉత్పాదక వ్యయాలు చేయడం పోయి ఆ కార్పొరేషన్లు అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా డబ్బులు వెనక్కి తీసుకొచ్చి అనుత్పాదక వ్యయం చేసేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమ్మేళనం పాటించకపోతే కేంద్ర ప్రభుత్వం అన్న కళ్ళెం వెయ్యాలి. కళ్ళెం వేయకపోతే ఈ రాష్ట్రం దివాళా తీసిందంటే కేంద్రం కూడా దివాళా తీస్తుంది, దేశం కూడా దివాళా తీస్తుంది, అది మర్చిపో